ఈ రోజు మనం బంగాళ దుంప క్యాలీఫ్లవర్ తో కూరని తయారు చేస్తాము. క్యాలీఫ్లవర్ ని మనం కట్ చేసి ఈ విధంగా పసుపు ఉప్పు వేసి ఉడికించి చిన్న చిన్న పీసులుగా ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు మరియు బంగాళ దుంపల్ని కూడా ఈ విధంగా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. దీనికి కావలసిన పచ్చిమిరపకాయ, కరివేపాకు, పుదీనా, అల్లము, టమోటా పేస్ట్. ఇప్పుడు ఒక కుక్కర్ లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, కొద్దిగా ఇంగువ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా కట్ చేసినది వేస్తూ ఉన్నాను. దీనికి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసినటువంటి టమోటా పేస్ట్ ను కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. చూడండి, ఈ విధంగా ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, అన్నింటిని బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏది ఉడికించినామో కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. తర్వాత కట్ చేసిన బంగాళదుంపల్ని కూడా ముక్కల్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. అన్నింటినీ బాగా మనం కలుపుకోవాలి కలిసే విధంగా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు కూడా వేస్తూ ఉన్నాను. అంతా బాగా కలిసినట్లు కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది. కుక్కర్ మూతని ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, దీన్ని సర్వింగ్ బౌల్ లో తీస్తూ ఉన్నాను. ఒక్కొక్క ముక్క కూడా చెదిరిపోకుండా విడివిడిగా వచ్చింది. ఇప్పుడు కొత్తిమీరతో మనం దీనిని గార్నిష్ చేస్తాము. చూడండి, కాలీఫ్లవర్ మరియు బంగాళదుంప కూర రెడీ.